అసలు ఈ సృష్టిలో ఈ మొత్తం అంతా కూడా ఏమీ జరగదు. అందువల్ల అటువంటి ప్రజ్ఞ ఈ విశ్వకర్మ అంటే. అప్పుడు అలాగా ఈ విధంగా ఆకారము ద్వారా ఒకరిని ఒకరు గుర్తించగలిగేటువంటి ప్రజ్ఞగా అందులోనూ చేస్తాడు, దాయి ఉంటాడు. ఈ విశ్వకర్మ అనేటువంటి వాడు ఎక్కడ ఉంటాడంటే విశ్వమంతా వ్యాపించి ఉంటాడు. లేకపోతే ఒక చోట ఉండి ఒక చోట లేకపోతే ఎలా జరుగుతుంది ఇదంతా కూడా? అందుకని విశ్వం మొత్తం అంతా కూడా ఈయన కూడా అంతా వ్యాపించి ఉంటాడు ఈ విశ్వకర్మ అనేటువంటి దేవత. అదేవిధంగా చోట్లలో మరొక ప్రజ్ఞ కూడా ఉన్నాడు. అనేకమైనటువంటి ప్రజ్ఞలు ఉన్నారు కాబట్టే మనలో ఇవన్నీ పనిచేస్తున్నాయి. కానీ వాళ్ళందరూ ఉన్నారని మనం గుర్తించాం. మనం ఆ గుర్తింపు అంటే మన గుర్తింపు వాళ్ళు కోరరు. అంటే మనం గుర్తిస్తే వాళ్ళు పనిచేసి మనం గుర్తించకపోతే పని చేయబోవడానికి వాళ్ళకి ఏమైనా గుర్తింపు కోసం చేస్తున్నారా? అలా చేస్తే అసలు ఈ సృష్టి ఉండదు మొత్తం. మన గుర్తింపుతో వాళ్ళ సంబంధం లేదు. కానీ వాళ్ళు ఈ గుర్తింపు ఉండేందుకు కాకుండా మనం గుర్తించడం ఎందుకంటే మన కోసం. వాళ్ళు ఇవన్నీ ఇంతమంది ఉన్నారు ఇవి చేస్తున్నారు అనేటువంటిది ఎప్పుడైనా మనం తెలుసుకుని గుర్తిస్తే వాళ్ళ ఎందు మనకు కృతజ్ఞతాభావమైన ఉంటుంది. అందుకోసం ఇవన్నీ తెలుసుకోవడం అనేటువంటిది. ఈ విశ్వకర్మ లాంటి ప్రజ్ఞ మరొక ప్రజ్ఞ మనకి ఈ చోట్ల ఉన్నటువంటిది ఉంది. ఆ ప్రజ్ఞని ఏమన్నారంటే కపిలుడు అన్నారు. ఈ కపిలుడు అనేటువంటిది ఒక ప్రజ్ఞ. అయితే సృష్టిలో ఉన్నటువంటి సంఖ్యలు అనేటువంటిది ఉన్నాయి. ఈ కపిలుడు అనేటువంటి ఆయన ఈ ప్రజ్ఞ ఉన్నాడే ఈ దేవత ఈ సృష్టిలో ఉన్నటువంటి సంఖ్యలకు అన్నిటికీ కూడా మూలమైనటువంటి ప్రజ్ఞగా ఈ కపిలుడు పనిచేస్తాడు. ఈయన ఒక వ్యక్తి కాదు. కానీ పాపం తెలియక ఈ విశ్వకర్మ అంటే కపిలుడు అంటే వీళ్ళందరూ ఎవరో వ్యక్తులు అనుకుని పొరపాటు పడినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే కపిలుని గురించి మనకి చరిత్రకారులైనటువంటి వాళ్ళు కొంతమంది రాశారు. కపిలుడు అనేటువంటి ఆయన కొన్ని ఉండేవాడు. ఈయన క్రీస్తుపూర్వం ఫలాన కాలంలో పుట్టాడు. ఈయనేవో ఈ గ్రంథాలు అవి ఇవి రాశాడు. ఇలాగా కొన్ని చరిత్రకారులు రాసినటువంటివి కూడా ఉన్నాయి. అందువల్ల ఈ కపిలుడు అంటే ఒక వ్యక్తి కాదు అనేటువంటిది మనం తెలుసుకోకపోతే ఏవో అలాంటి పుస్తకాలు మనం చదువుకుని నిజమే అనుకుంటాం ఆయన ఏ గ్రంథాలు రాశాడు ఇవనేటువంటిది. ఈ కపిలుడు అనేటువంటి ఆయన సాంఖ్యము అనేటువంటి దానికి అధిపతి అయినటువంటి ప్రజ్ఞ. సాంఖ్యం అంటే ఇక్కడ సంఖ్యతో కూడినటువంటిది అని అర్థం. సంఖ్యతో కూడినటువంటిది అంటే నంబర్స్. నంబర్ అంటే మన శరీరంలో ఏ అవయవాలు ఎన్ని ఉండాలి, పళ్ళు ఎన్ని ఉండాలి, లోపల ఎముకలు ఎన్ని ఉండాలి, ఇవన్నీ ఏవేవి ఎన్ని ఉండాలి అనేటువంటిది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో అది కపిలుడు అనేటువంటి ఆయన ఆ ప్రజ్ఞ అన్నమాట. ఆయన ఏం చేస్తారు, ఆయన దేవతల యొక్క ఈ పనిలో ఈయన ప్రధానమైనటువంటి పని చోటులో దాగి ఉండి ఆ వృక్షాలకు కానీ మనుషులకు కానీ లేదా బ్రహ్మాండంలో ఉన్నటువంటి గోడాలకు కానీ ఏవి ఎన్నెన్ని ఉండాలి, ఎన్నెన్ని భాగాలు ఉండాలి అనేటువంటిది నిర్ణయం చేసేటువంటి ప్రజ్ఞగా ఈ చోటులో పనిచేస్తూ ఉంటాడు ఆయన. అందుకని లెక్కలన్నీ కూడా ఆయన మొత్తం అంతా కూడా లెక్కలకు కారణం ఆయన. ఈయన కపిలుడు అనేటువంటి ఆయన గురించి ఒక కథ ఉంది మనకు భాగవతంలో, కపిల దేవహూతి సంవాదం అని. ఆయన తల్లి పేరు దేవహూతి. ఈ దేవహూతి అనేటువంటి ఆమెకి గర్భంలో శిశువుగా ఉన్నప్పుడే ఈ కపిలుడు తల్లి గర్భంలో పెరుగుతూ తల్లికి సాంఖ్యం అనేటువంటి శాస్త్రాన్ని నేర్పాడని చెప్పి అందులో కథగా ఉంటుంది. అంటే తల్లి గర్భంలో ఉన్నటువంటి పిల్లవాడు తల్లికి శాస్త్రం చెప్పడం ఏమిటండి, ఏమిటి పురాణం అని మనకు అనిపిస్తుంది. అంటే అర్థం ఏమిటి, తల్లి గర్భంలో పెరుగుతున్నటువంటి పిల్లవాడిలో ఏవేవి ఎన్నెన్ని ఉండాలో అనేటువంటిది నిర్ణయించడం అనేటువంటిది అక్కడే ఉండి చేస్తాడు. దానికి సంకేతంగా తల్లి గర్భంలో ఉండి తల్లికి ఆయన ఉపదేశించాడు అని చెప్పడంలో అర్థం అది, అది సంకేతం. ఈ జాతకం అర్థం చేసుకోకపోతే ఏవో పుక్కిటి పురాణాలు పుక్కిటి కథల్లో మనకు అనిపిస్తాయి. అందువల్ల ఈ దేవహూతి కపిలుడు అనేటువంటి వాళ్ళ యొక్క సంవాదం అనేటువంటి దాంట్లో ఈ సంఖ్య అనేటువంటిది ఈ సృష్టిలో ఇవన్నీ ఎలా పనిచేస్తాయి అనేటువంటిది మనకి ఇవ్వబడిందనమాట. ఇలా బోధించినటువంటి వాడు ఈ కపిలుడు అని. ఈ కపిలుడు అనేటువంటి ఆయన్ని నంబర్ కాన్షియస్నెస్ అనేటువంటిది చెప్తారు. అయితే ఈ నెంబర్ కాన్షియస్నెస్ అనేటువంటిది ఎలా పనిచేస్తుంది, మనకి భగవద్గీతలో కూడా 10వ అధ్యాయంలో స్వామి విభూతి యోగంలో ఈ సృష్టిలో తాను ఏ రూపంలో ప్రధానంగా వర్తిస్తున్నాడు అని చెప్పినటువంటి దాంట్లో ఈ విధంగా చెప్పాడు. కపిలుని గురించి కూడా చెప్పాడు ఆయన. అశ్వత్థ సర్వవృక్షాణం దేవర్షీణాం చ నారద గంధర్వాణాం చిత్రరథ సిద్ధానాం కపిలో మనిహే. సిద్ధుల్లోనూ
కపిలుడైనటువంటి వాడినిగా ఉన్నాను అని చెప్పాడు. అంటే సాంఖ్యం అంటే సృష్టిలో ఉన్నటువంటి సంఖ్యలకు సంబంధించినటువంటి విషయం కానీ అది ఒక వేదాంతం అని అర్థం కాదు. అందుకని సాంఖ్యము శాస్త్రం అనేటువంటిది వేదాంతం అంటే స్కూల్ ఆఫ్ వేదాంత అని రాస్తూ ఉంటారు. ఇది వేదాంతం ఇదాంతం కాదు, సృష్టిలో ఉన్నటువంటి సంఖ్యలకు సంబంధించినటువంటి శాస్త్రము, దానికి సంబంధించినటువంటి ప్రజ్ఞ ఈ కపిలుడు అనేటువంటిది. ఇందులో మరికొన్నటువంటి అంశాలు ఇంకా చెప్పుకోవాల్సినవి ఉన్నాయి ఈ మంత్రంలో ఉన్నటువంటివి, అవి మనం వచ్చేటువంటి భాగంలో చెప్పుకుంటాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అఖిల భువన జన్మస్తేన భంగాతి లీలే వినత వివిధ భూతౌరాతరక్షైక దీక్షే శృతి శిరసి విరీప్తే బ్రహ్మణే శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తి రూపా. అనంతార్య సుతం దేవం సర్వలోక హితైషిణం యోగినం భిషజం ధీరం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. పురుష సూక్తంలోని మంత్రాలకు విశేషార్థాన్ని వివరించుకుంటున్నాం, ఆ కార్యక్రమం కొనసాగిస్తాం. సాంఖ్యం అనగా సృష్టిలో ఉన్నటువంటి సంఖ్యలకు సంబంధించినటువంటి విషయమే కానీ వేదాంతం అనేటువంటిది కాదు అని చెప్పుకున్నాం మనం. ఈ కపిలుడు అనేటువంటి ఈ ప్రజ్ఞ, అంటే కపిలుడు ఒక వ్యక్తి కాదు, ఇది కూడా ఒక ప్రజ్ఞ, నంబర్ కాన్షియస్నెస్ అనేటువంటిది మనం చెప్పుకున్నాం. అయితే ఇది ప్రజ్ఞగా ఎలా పనిచేస్తుంది, మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఈ ప్రజ్ఞలన్నీ కూడా మనం పుట్టకముందే ధర్మాలుగా పనిచేస్తూ ఉన్నాయి, దేవతలు పనిచేస్తున్నారు అని మనం చెప్పుకుంటున్నాం. మరి ఈ సంఖ్యకు సంబంధించినటువంటి ప్రశ్న, మరి అది కూడా ఇంతకు ముందు నుంచి ఎలా పనిచేస్తోంది అనేటువంటి దానికి సమాధానం ఏంటంటే ఒక ఉదాహరణ చెప్పుకుంటే అర్థమవుతుంది. కొంతమంది పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారనుకోండి, మనం వాళ్ళకి కొన్ని చాక్లెట్లు తెచ్చి ఒక పిల్లవాడికి ఒక చాక్లెట్ మాత్రమే ఇచ్చి ఇంకో పిల్లవాడికి రెండు మూడు చాక్లెట్లు ఇచ్చి ఇంకో పిల్లవాడికి పది చాక్లెట్లు ఇచ్చామనుకోండి, ఈ ఒక చాక్లెట్టే ఇచ్చినటువంటి పిల్లవాడు ఆ మిగతా వాడిని చూడంగానే వాడు ఏడుస్తాడు. ఎందుకని, వాడికి మనం ఒకటే ఇచ్చాం, కానీ వాడికి ఎట్ట తెలుసు, చాలా చిన్న పిల్లవాడు, వాడికి ఇంకా అసలు మనం స్కూల్లోనే వేయలేదు వాడిని, వాడికి సంఖ్య అంటే ఏమిటి ఈవెంట్ ఏమిటి అంత తెలియదు కదా. మరి అలాంటి వాడికి మనం ఏమీ తెలియకపోయినా వాడికి ఒకటి ఇచ్చి మిగతా వీళ్ళకి ఎక్కువ ఇచ్చినటువంటిది ఆ విషయం వాడికి తెలిసిందా తెలియదా, తెలిసింది కాబట్టి వాడు ఏడుస్తున్నాడు. మరి వాడికి తెలిసిందంటే అర్థం ఏమిటి, వాడు పెద్దవాడి విద్యాలయానికి వెళ్ళి లెక్కలంటే ఏమిటి తెలుసుకుని చదువుకునేదాకా తెలియకపోతే ఇది సాధ్యం కాదు. కాబట్టి వాడిలో ఈ సాంఖ్యం అనేటువంటి ప్రజ్ఞ, సాంఖ్యానికి సంబంధించినటువంటి ప్రజ్ఞ, మనం దేనైతే కపిలుడు అంటున్నాం ఆ ప్రజ్ఞ ఆ దేవత పని చేయకపోతే ఇది ఎలా సాధ్యమవుతుంది. అందుకని ఇలాంటివి మనకి అనేకమైనటువంటి ఉదాహరణ మనం చూస్తే దాన్ని బట్టి మనకి ఈ కపిలుడు అనేటువంటి ఆయన అంటే ఆ ప్రజ్ఞ ఎలా పనిచేస్తుందో మనకు అర్థమవుతుంది. ఈ సౌర కుటుంబంలో కానీ ఈ జీవుల్లో కానీ ఏవేవి ఎన్నెన్ని ఉండాలో అని నిర్ణయించేటువంటి వాడే ఈ కపిలుడు అని మనకి వేదము పురాణాలు చెప్తాయి. ఈ విధంగా బ్రహ్మాండ సృష్టిలో కానీ, అంటే దీనికి కాస్మిక్ క్రియేషన్ అంటారు,
అలాగే సౌర సృష్టిలో కానీ అంటే సోలార్ క్రియేషన్, లేదా గ్రహ సృష్టిలో కానీ అంటే ప్లానటరీ క్రియేషన్, లేదా పిండాండ సృష్టిలో కానీ అంటే ఎంబ్రియో అంటాం మనం దాంట్లో కానీ, వీటన్నిటిలో కూడా 24 విధమైనటువంటి ధర్మాలను ప్రవర్తింపజేసేందుకోసం ప్రధానమైనటువంటి దేవతలు 24 మంది ఉన్నారు. ఈ 24 అనేటువంటి సంఖ్య యొక్క విశేషాన్ని మనం ఇంతకుముందు కూడా 2-3 సార్లు చెప్పుకున్నాం. దీనే సృష్టిలో గాయత్రి ఛందస్సు అని అంటారు. మనకి సంవత్సరంలో కూడా 12 పూర్ణిమలు 12 అమావాస్యలు అందువల్ల 24 అనేటువంటి తత్వం మనకి సంవత్సరంలో కూడా పనిచేస్తుంది. మనకి రోజులో కూడా 24 గంటలు ఉన్నాయి. ఇలాగా ఎక్కడెక్కడ మనం 24 అనేటువంటి సంఖ్య వర్తిస్తుందో అక్కడక్కడ మనకి గాయత్రి ఛందస్సు వర్తిస్తోంది అని అర్థం. అందుకని ఇక్కడ కూడా 24 మంది దేవతలు ఈ 24 విధములైనటువంటి ధర్మాల్ని ప్రవర్తింపజేయడం అనేటువంటి చేస్తూ ఉంటారు. ఆ 24 మందిలో ఈ కపిలుడు, తర్వాత ఈ విశ్వకర్మ, వీళ్ళంతా అందులో ఉన్నారు. తర్వాత ఈ మంత్రంలో ఆజానము అని పదం కూడా ఉంది. ఆజానం అంటే ఆజాన దేవతత్వం, ఆజాన దేవతలు, కర్మదేవతలు అనే 2 విధాలైనటువంటి దేవతలు ఉన్నారు. అంటే కర్మదేవతలు అంటే గాడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటారు వాళ్ళని. అంటే అర్థం ఏంటి, ఏదైనా సరే ఒక ప్రణాళికని దాన్ని ప్రవర్తింపజేయడం అనేటువంటిది. ప్రణాళిక చేసేటువంటి వాళ్ళు ఒకళ్ళైతే దాన్ని, ఆ ప్రణాళికని ప్రవర్తింపజేయడం అనేటువంటిది ఇంకోళ్ళు చేయాలి, అది ఎగ్జిక్యూషన్ అంటారు. ఇంకా కర్మదేవతల్ని గాడ్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటారు. అలాగే ఆజాన దేవతల్ని గాడ్స్ ఆఫ్ కాంటెంప్లేషన్ అంటారు. అందువల్ల ఈ ఆజాన దేవతలు అనేటువంటి వాళ్ళు ఈ కర్మదేవతల కంటే పైవారు. వారు ముందు వారు తెలుసుకుని, అంటే వారు దాన్ని ఎలా ఉండాలనేటువంటిది వారి యొక్క ధ్యాన మార్గం ద్వారా వారు నిర్ణయించిన తర్వాత దాన్ని కర్మదేవతలు ప్రవర్తింపజేస్తారు. ఈ పరమపురుషుల నుంచి సృష్టింపబడి బయట వ్యక్త కాకముందు ఈ విశ్వమంతా కూడా దేంటో ఉంది, ఆజాన లోకం అనేటువంటి దాంట్లో ఉంటుంది. ఆజాన లోకంలో ఉంటుంది అంటే ఒక ప్లాన్గా, ప్రణాళికగా ఆ పురుషుల్లో ఉంటుంది. అందుకని ఆ పురుషుల్లో ఇదంతా విశ్వం అంతా ఆజాన లోకంలో ఉంటుంది. అక్కడి నుంచి బయటికి వ్యక్తంలోకి వస్తుంది. ఇక్కడ త్వష్ట తస్య త్వష్ట విదధత్ రూపమేతి అని మంత్రంలో మనం చెప్పుకున్నాం. మరి త్వష్ట ఎవరు? ఈయన మరొక దేవత. త్వష్ట అనేటువంటి మాటకి చెక్కేటువంటి వాడు అని అర్థం. అంటే మనం చూసారు ఇంగ్లీష్లో కార్పెంటర్ అంటారు. అంటే చెక్కి ఆ ఆకారాన్ని ఎలా తీసుకురావాలో అలా తయారు చేయడం అనేటువంటి చేస్తాడనమాట. ఈయన ఒక ప్రజాపతి, విశ్వకర్మ కూడా గురువు. ఈయన సూర్యుడికి కూడా ఒక ఆకారాన్ని చెక్కాడు. అందరికీ కూడా మొత్తం గ్రహాలకి, వాటికి, సౌర కుటుంబాలకి అన్నిటికి కూడా వేటికైనా సరే ఆకారం చెక్కిలా ఉండాలని తయారు చేసేటువంటిది ప్రజ్ఞ ఆ ప్రజాపతి అనేటువంటి ఈ దేవత, ఈ త్వష్ట అనేటువంటి ఆయన. ఈయనే మనం ఒకసారి కథ చెప్పుకున్నాం. సూర్యుడికి తన కూతురు నుంచి పెళ్లి చేశాడు, వాళ్ళు మళ్ళీ తట్టుకోలేక వెనక్కి వచ్చేశారు. అప్పుడు ఆ అల్లుడు ఇంటికి పిలిచి, నీకు జుట్టు ఎక్కువైంది నాయన, బాగోలేదు అని చెప్పి కత్తిరింపు చేశాడు. 7 మాత్రమే ఆ కేశాలు ఉంచాడు అని.
అలా చేసినటువంటి మామగారే ఈయన పోస్ట్. అంటే అర్థం, ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటివి ఏడు కిరణాలే మనకు రావాలి, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఆ విధంగా ఈయన చేత కత్తిరింపబడినటువంటి వాడు కాబట్టే సూర్యుడికి వికర్తనుడు అని కూడా పేరు. ఈయన ఆ ఏడు కిరణాలను మాత్రమే సూర్యుడికి వచ్చేటి చేయడమైనటువంటి కథలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే, దేశము కాలము మొదలైనటువంటి వాటితో ఉన్నటువంటి ప్రకృతిలో ఇవ్వడనటువంటి ఆదిపురుషుడు, అంటే అసలు పురుషుల గురించి మనం చెప్పుకుంటున్నామే, ఆయన ప్రకృతికి అతీతుడు. దేశము కాలము అనేటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి లక్షణాలు, వీటికి అతీతమైనటువంటి వాడు ఆ పురుషుడు. కానీ ఆ పురుషుణ్ణి ఈ సృష్టిలోకి తీసుకురావాలంటే ఆయన ఇందులో ఇమడ్డు. మరి ఎట్లాగా ఆయన వీటికంటే చాలా అతీతమైనటువంటి వాడు, ఆయన నుంచి ఇవన్నీ వచ్చాయి. అలా వచ్చినటువంటి వాడు మరి ఇందులో ఇమడ్డు, కానీ ఇందులో తీసుకురావాలి. అందువలన ఆ పురుషుణ్ణి, ఆది పురుషుణ్ణి ఆత్మతత్వమును, ఆయన యొక్క తత్వం అనేటువంటిది ఏమిటి? ఆత్మతత్వం, ఆయన పరమాత్మ. ఆయన నుంచి ఆత్మతత్వంగా దిగి వస్తాడు ఆయన. ఆ తత్వాన్ని ఏడు కిరణాల్లో ఇమిడ చేశాడనమాట. ఈయన చేసి అతన్ని సంసారిగా చేశాడు. సంసారిగా చేయడం అంటే అర్థం ఏమిటి? ఈ కిందన్నటువంటి లోకాల్లోకి ఆయన తీసుకురావడం అనమాట. అలా చేసుకున్నటువంటి వారు ఎవరు? ఈ త్వష్ట అనేటువంటి ఆయన. అలా అంటే ఒక్కొక్క ప్రజాపతి ఒక్కొక్క రకమైనటువంటి కార్యక్రమాన్ని చేశాడు. అందులో ఈ త్వష్ట అనేటువంటి ఆయన ఈ పని చేశాడు. అది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఈ కథల్లో ఉండేటువంటిది ఒక కథలా ఉంటుంది, కానీ ఆ కథలో ఉన్నటువంటి సంకేతము అంటే సింబాలిజం అనేటువంటిది ఏమిటో అది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అదే సింబాలిజం అనేటువంటిది అంటే ఈ సంకేతాలు అనేటువంటివి ఇవన్నీ కూడా ఎప్పుడు కథల రూపంలోనే ఉంటాయి. కథల రూపంలో కనుక ఉండకపోతే ఈ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఇంకోళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చేటువంటి పరంపర తెగిపోతే ఇంకా తర్వాత అసలు అర్థం కాదు. అందుకని ఎప్పుడు కూడా ఈ వేదం పురాణాలు వీటిల్లో ఈ సృష్టికి సంబంధించినటువంటి శాస్త్రీయమైనటువంటి సంకేతాలు మొదలైనటువంటివన్నీ కూడా కథల రూపంలోనే ఉంటాయి. కథల రూపంలో పెట్టి ఉంచడం వల్ల ఆ కథలుగా గుర్తుంచుకుంటారు. ఈ కథలుగా గుర్తుంచుకున్న తర్వాత కొన్ని తరాల తర్వాత మళ్ళీ ఎప్పుడో ఈ కథలేమిటి, దీని విశేషం ఏమిటి, దీని వెనకాల ఏమిటి ఉంది అని ప్రయత్నం చేసేటువంటి తరం వస్తే వాళ్ళకి మళ్ళీ ఇందులో ఉన్నటువంటి సంకేతాలు, ఓ వీటి అర్థం ఇది, ఈ సృష్టిలో ఉన్నటువంటి విశేషాలు అని దాన్ని అన్లాకింగ్ అంటారంటే తాళం తీయడం అంటారు. ఇలా తాళం తీసుకోగలిగేటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు వస్తారు. అందుకని ఎప్పుడు కూడా వేదము పురాణములు ఇతిహాసములు వీటిలో సృష్టిలో ఉన్నటువంటి ధర్మాలు, సృష్టిలో ఉన్నటువంటి ప్రక్రియలు ఇవన్నీ కూడా కథల రూపంలో విమర్శించబడి ఉంటాయి. అలాంటిది ఈ కథ, ఈ సూర్యుడి కథ అంతా. ఏ ఇప్పుడు మనం 20వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్య పంథా విద్యతే అయనాయ. మహాంతం అంటే గొప్పవాడును, ఆదిత్యవర్ణం సూర్యుని యొక్క రంగు గలవాడును, తమసః చీకటికి పరస్తాత్ వెలుపల ఉన్నటువంటి వాడు
ఏతం పురుషం ఈ పురుషుని అహం నేను వేద ఎరుగుదును తం ఆ పురుషుని ఏవం ఈ విధముగా విద్వాన్ ఎరిగినవాడు ఇహ ఈ లోకముననే అమృత మృత్యువును దాటినవాడు భవతి అగుచున్నాడు అయనాయ ప్రాప్తి కొరకు అన్య పంథ మరి ఒక మార్గము నవిద్యతే కలుగదు గొప్పవాడును సూర్యుని వర్ణము గలవాడును చీకటికి వెలుపల ఉన్నవాడును అయిన ఈ పురుషుని నేను ఎరుగుదును ఆ పురుషుని ఈ విధముగా ఎరిగినవాడు ఈ లోకముననే మృత్యువును దాటినవాడు కూర్చున్నాడు ఈ స్థితిని పొందడానికి మరొక మార్గము కలగదు ఈ మంత్రంలోని మహాంతం ఆదిత్యవర్ణం తమస పరస్తాత్ అనేటువంటి పదాల విశేషార్థాన్ని మనం 16వ మంత్రంలో చెప్పుకున్నాం 16వ శ్లోకంలో ఎందుకంటే ఆ శ్లోకంలో ఈ శ్లోకంలో ఒక పాదం అంతా కూడా ఒకటే కాబట్టి ఆయన్ని ఈ విధంగా తెలుసుకున్నవాడు ఈ లోకనందే అంటే అశాశ్వతమైనటువంటి మర్త్యలోకం ఈ లోకం ఈ లోకం అంటే ఇహ అంటే ఈ లోకం ఇహలోకం అంటారు మనకి ఇక్కడ ఇహలోకం పరలోకం అని వాడుతూ ఉంటాం పరలోకం అంటే చాలామంది చచ్చిపోయిన తర్వాత వెళ్ళినటువంటి లోకం అంటారు పరలోకవాసి అయ్యారు అని అంటూ ఉంటారు శరీరం వదిలిపెట్టిన వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోయారు అని మరి భగవంతుడు మరి ఆయన పరలోకంలో వాడా ఇహలోకంలో వాడా అందువల్ల పరలోకం ఇహలోకం అంటే ఏమిటంటే ఇహ అంటే ఇక్కడ అంటే ఏ లోకమునందైతే మనం ఉన్నామనేటువంటి మన ప్రజ్ఞ మేల్కాంచి ఉందో మన వ్యవహారం అంతా కూడా ఏ లోకంలో మనకు నడుస్తుందో దీన్ని మనం ఇహ లోకం అంటాం అంటే ఈ లోకం ఇహ అంటే ఇక్కడ అని అర్థం పరం అంటే అర్థం ఏమిటంటే చనిపోయిన తర్వాత అని అర్థం కాదు పరం అంటే పరము అంటే పైది అని అర్థం పైది అంటే కూడా మళ్ళీ ఇదేదో మనం ఈ కింద పైన అని మనం అనుకునేటువంటి ఈ అర్థం కూడా కాదు పైన అంటే అర్థం దీనికి మూలమైనటువంటిది అని అర్థం ఈ కనిపిస్తున్నటువంటి ఈ లోకానికి ఈ లోకం ఉండడానికి కోసం మూలమైనటువంటి లోకం ఏది ఉందో దాన్ని పరలోకం అంటారు ఈ పురుషుణ్ణి అందుకని ఏమంటారంటే పరాత్ పరుడు అంటారు పరాత్ పరుడు అంటూ ఉంటాం మనం పరాత్ అంటే బ్రహ్మ దేవతలు వీళ్ళందరూ పర లోకము సంబంధించినటువంటి వాళ్ళు అంటే మనం ఉన్నటువంటి లోకానికి ఈ లోకం ఇలా తయారవడానికి ఇలా ఉండడానికి ఆ దేవతలు బ్రహ్మ వాడు చేస్తున్నటువంటి యజ్ఞం కారణం అని మనం తెలుసుకున్నాం కాబట్టి వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి లోకం పరలోకం ఈ పురుషుడు పరాత్ పరహ వాళ్ళకంటే కూడా పైనన్నవాడు అంటే అర్థం వాళ్ళకు కూడా మూలమైనటువంటి వాడు అందువల్ల ఆయన పరాత్ పరుడు అంటారు అది అర్థం పరాత్ పరహ అంటే ఇక్కడ ఈ ఇహ అంటే ఈ లోకం అశాశ్వతమైనటువంటి లోకం దీన్ని మర్త్యలోకము అంటారు మనందరినీ మర్త్యులు అంటారు అంటే అర్థం ఏంటి మృత్యు అనేటువంటి స్థితి మళ్ళీ జననం అనేటువంటి స్థితి ఈ జనన మరణం అనేటువంటి రెండు స్థితుల్లోనూ ఇట్నించటూ అట్నించటూ మారుతూ ఉండేటువంటి వాళ్ళని మర్త్యులు అంటారు అందుకని ఈ మర్త్యలోకం అంటారు మరి ఈ మర్త్యలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి అమృతత్వం అనేటువంటిది సాధ్యమవునా కాదా మరి అమృతత్వం అంటే అర్థం ఏమిటి ఈ జననము మరణము లేనటువంటి స్థితి అమృతత్వం మరి జనన మరణాల్లో ఉన్నటువంటి ఈ మర్త్యలోకంలో ఉన్నటువంటి వాళ్ళకి అమృతత్వం అనేటువంటిది సిద్ధిస్తుందా కానీ ఇక్కడ ఈ మంత్రంలో ఈ విధంగా ఆయన్ని తెలుసుకున్నటువంటి వాడు ఆయనంటే ఆ పరమ పురుషుణ్ణి ఈ విధంగా తెలుసుకున్నటువంటి వాడు ఈ మర్త్యలోకంలో ఉండి కూడా
అమృతత్వాన్ని పొందుతాడు అని ఇందులో చెప్పబడింది. వేదాహం అంటే నేను ఎరుగుదును, అంటే నేను నేనుగా ఎరుగుదును. ఆ పరమ పురుషుణ్ణి నేను ఎరుగుదును. నేను ఎరుగుదును అంటే అర్థం ఎవరైనా సరే ఏమనాలి, వా ఎరుగుదురు అని కాదు, ఎవరైనా సరే నేను ఎరుగుదును అని తెలుసుకోవాలి. ఇప్పుడు నేనన్నప్పుడు ఈ శరీరం ఈ మనస్సు ఇవన్నీ కాకుండా లోపలికి వెళ్తే ఈ ఎవరైతే అసలు నేను అని అందరూ అంటాం ఆ నేను ఎరుగుదును, ఆ నేను గురించి మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఆ పరమాత్మని ఈ విధంగా నేను ఎరుగుదును, ఈ విధంగా ఎరిగినటువంటి వాడు అమృతత్వం అనేటువంటి దాన్ని ఇక్కడ ఉండే పొందుతాడు. ఇక్కడ ఉండి ఈ లోకంలో ఉండి అమృతత్వం పొందడం అంటే అర్థం ఏంటి, ఇహ ఆ శరీరంలో అలా ఉండిపోతాడనా, ఎవరైనా అలా ఉంటారా? కొంతమంది ఉన్నారండి, వాళ్ళు ఎప్పుడూ ఉంటారు, చిరంజీవిత్వం కలిగినటువంటి వాళ్ళు అని మనకి చెప్తారు. వాళ్ళ అమృతత్వం సిద్ధించింది వాళ్ళకని, అంటే అర్థం అదే శరీరంలో అలాగే ఉండిపోయారు అని అర్థం కాదు. అదే శరీరంలో అలా ఉండిపోవడం అనేటువంటిది సాధ్యం కాదు అని మనకు సాక్షాత్తు ఆ భగవానుడే కృష్ణుడిగా అవతరించినట్టుంటా అని చెప్పాడు. ఎప్పటికైనా సరే ఈ శరీరంతో ఇలా ఉండిపోవడం సాధ్యం అని కాదు, అసలు ఎవరికి సాధ్యం కాదన్నాడు. ఎందుకనంటే జన్మలోకి శరీరంలోకి వచ్చినటువంటి వాడికి శరీరం వదిలిపెట్టడం తప్పనిసరి. శరీరం వదిలిపెట్టడం ఎంత తప్పనిసరి అయినటువంటిదో శరీరం వదిలిన తర్వాత మళ్ళీ శరీరంలోకి రావడం కూడా అంతే తప్పనిసరి అని భగవద్గీతలో చెప్పాడు ఆయన. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యేర్థేనత్వం శోచితుమర్హసి. స్పష్టంగా చెప్పాడు అపరిహార్యం అంటే ఇది ఎవరూ కూడా దీనిని మార్చడానికి వీల్లేనటువంటిది. శరీరం ధరించిన తర్వాత శరీరం వదలడం, శరీరం వదిలిన తర్వాత మళ్ళీ శరీరం ధరించడం, ఈ రెండు కూడా అపరిహార్యములు, ఎవరు కూడా మార్చలేరు. అందువలనే ఆయన పరమాత్మ అయి ఉండి ఆయన శరీరం ధరించి వచ్చినప్పుడు తర్వాత ఆ శరీరంతో పని అయిన తర్వాత ఆయన కూడా శరీరం వదిలేశాడు, ఆయన ఉండలేడా ఇందులో. ఇందులో ఏమిటి, ఎందులో అయినా ఉండగలడు ఆయన, ఎందుకంటే ఈ మొత్తం ఆయన ఎందు ఉంది కాబట్టి. కానీ ఎందుకు వదిలేశాడు అంటే ఈ ధర్మం ఇలా ఉంటుంది అని మనకి తెలియజేయడం కోసం. ఎందుకని ఆయనకి శరీరం ధరించడం శరీరం వదిలిపెట్టడం ఈ రెండు కూడా ఆయనకి ఎప్పుడైనా సాధ్యమే. అందుకనే భగవంతుడు సంపూర్ణమైనటువంటి అవతారములుగా దిగి వచ్చినటువంటివి, అంశావతారములుగా దిగి వచ్చినటువంటివి, ఇలాగా అనేక రకమైనటువంటి అవతారాలుగా ఆయన దిగి వస్తుంటాడు. అలా వచ్చినప్పుడు ఆయన కూడా మనలాగే తల్లి గర్భంలో ప్రవేశించి పెరిగి వచ్చినటువంటివి కొన్ని, అలా కాకుండా అప్పటికప్పుడు ఆకారం ధరించినటువంటివి కొన్ని ఇలా ఉంటాయి. ఆయన ఏమైనా చేయగలడు, ఎందుకని సర్వశక్తిమంతుడు, ఈ మొత్తం అంతా కూడా ఆయన నుంచి వచ్చింది కాబట్టి ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఎలా ఆయన చేయగలడు. కానీ శరీరం ధరించి వచ్చిన తర్వాత ఆ ధర్మాన్ని ఎలా ప్రవర్తింపజేయాలో ఆయనే నిర్ణయించాడు కాబట్టి దాన్ని ఆయన కూడా అనుసరించి మనకు చూపిస్తాడు. అందువల్ల శరీరం ధరించడం శరీరం వదిలేయడం అనేటువంటిది తప్పదు. కానీ అమృతత్వం అంటే ఈ శరీరం వదిలేసిన తర్వాత కూడా ఉండడం అనేటువంటిది, ఈ శరీరం వదిలేసిన తర్వాత కూడా మనం ఉంటాం కానీ మనం ఉన్నామనేటువంటి విషయం మనకు తెలియదు. శరీరం ఒకసారి వదిలేసిన తర్వాత, భౌతిక శరీరం వదిలేసాక, ఆ తర్వాత మన కామమయమైనటువంటి శరీరం వదిలేసాక సూక్ష్మ శరీరంతో మనం తిరిగి తిరిగి మళ్ళీ తల్లి గర్భంలో ప్రవేశించి మళ్ళీ శరీరం ధరించిన తర్వాత అంతకుముందు మనం శరీరంతో ఉన్నామా లేదా మనకు గుర్తుండదు. ఈ శరీరంలో ఉన్నప్పుడు అంతకుముందు లేదా గుర్తుండదు, శరీరం వదిలేసాక తెలియదు. అందువలన ఈ అమృతత్వం అంటే అర్థం ఏమిటంటే ఈ మొత్తం గుర్తు ఉండినటువంటి స్థితి, తానెవరో తాను ఎందుకు వచ్చాడో తాను ఏం చేయాలో గుర్తున్నటువంటి స్థితి అమృతత్వం. అది ఎప్పుడు గుర్తుంటుంది,
ఆ పరమాత్మను తెలిసినప్పుడు గుర్తుంటుంది. అనుకో అది ఈ మంత్రంలో మనకి చెప్పినటువంటిది. ఆ అమృతత్వం సిద్ధించడం అనేటువంటిది సాధ్యం అందరికీను, ఎప్పుడు ఆయన్ని ఆ విధంగా తెలుసుకుంటేను అది మంత్రంలో మనం స్పష్టంగా చెప్పారు. తర్వాత మంత్రంలో మళ్ళీ మనం ప్రవేశిస్తాం, అది వచ్చేటువంటి భాగంలో మనం చెప్పుకుంటాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయే అర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లోకా సమస్త సుఖినో భవంతు. అజ్ఞానాంధతమ ప్రకోపన నిశాతి జ్ఞాన్సు బింబోదయ అంతర్దర్శనయాన చత్వరల సద్దిక్సూచి దీపధ్వజ తత్వాన్వేష పథ ప్రయాసక పయ పీయూష పాథేయక తావన్మే శిశిరీకరోతు నయనౌ మంగామనోవల్లభః. శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితృణాం అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే. ఓం అస్మద్గురుభ్యో నమః. పురుష సూక్తంలోని మంత్రాలకు విశేషార్థాలని మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు మనం 21వ శ్లోకంలోకి ప్రవేశిస్తాం. ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరా పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః. ప్రజాపతి సృష్టికి ఉన్ముఖుడైన పురుషుడు, గర్భే అంతః గర్భము లోపల, చరతి తిరుగును, అజాయమానః పుట్టుక లేనివాడు అయి ఉండి, బహుధా బహువిధములుగా అంటే అనేక విధములుగా, విజాయతే విశేషమైన జన్మములను పొందుచున్నాడు. తస్య అతని యొక్క యోనిం ఉత్పత్తి స్థానమును, ధీరాహ స్థిరత్వము సాధించిన వారు, పరిజానంతి తత్వము చేత తెలుసుకొనుచున్నారు. వేధసహ సృష్టికర్తలు, మరీచీనాం వెలుగుల యొక్క పదం మార్గమును, ఇచ్చంతి కోరుచుందురు. సృష్టి సంకల్పమును పొందిన పురుషుడు ప్రజాపతి అనబడును. ఇతడు గర్భస్థుడై తిరుగును. పుట్టుకలేనివాడైనను బహువిధముల జన్మములను పొందుచుండును. అతని ఉత్పత్తి విచిత్రముల మూలమున అతని నిజస్థానమును ధీరులకు మహనీయులు తెలుపగలరు లేదా తెలియగలరు. ప్రజాపతులైన ఈ సృష్టికర్తలెల్లరూ కూడా తమకు మూలమైన వెలుగుల మార్గమును చేరుకొన కోరుచుందురు. ఇది తాత్పర్యం. ఇక్కడ గర్భం ప్రజాపతి చరతి గర్భే అంతః గర్భమనందు తిరుగునని చెప్పి, గర్భము అంటే ఇక్కడ బ్రహ్మాండం గర్భం అన్నమాట. బ్రహ్మాండ గర్భం అంటే ఈ సౌర కుటుంబాలు, సూర్యగోళాలు, గ్రహగోళాలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచైతే ఇవన్నీ వ్యక్తమవుతాయో పుడతాయో దాన్ని బ్రహ్మాండ గర్భం అంటారు. పిండాండ గర్భం అంటే జీవులు ఎక్కడి నుంచి పుట్టడో అక్కడి నుంచి అది పిండాండ గర్భం.
అయితే ఇక్కడ ముందుగా చెప్పినటువంటిది బ్రహ్మాండ గర్భం గురించి. అందులో బ్రహ్మాండ గర్భం యొక్క ప్రతిబింబమే పిండాండ గర్భం. ఇది మనకి మొదల నుంచి మనం చెప్పుకుంటున్నాం. ఈ బ్రహ్మాండ గర్భంలో 9 మంది ప్రజాపతులు బ్రహ్మయే వర్తిస్తారు. ఈ ప్రజాపతులు అనేటువంటి వారు చతుర్ముఖ బ్రహ్మ నుంచి పుట్టినటువంటి వాళ్ళు. అంటే మనం క్రమం, అంటే వరుస మనం చెప్పుకున్నాం. ఆది పురుషుడు ఎవరైతే మనం నారాయణుడు మొదలైనటువంటి పరబ్రహ్మం మొదలైనటువంటి పేర్లతో మనం పిలుస్తాం, ఆయన నుంచి చతుర్ముఖ బ్రహ్మ ఆయన నాభికమలం నుంచి వచ్చాడు అని మనం సాంకేతికంగా మనం చెప్పుకున్నాం. ఆ చతుర్ముఖ బ్రహ్మ గారి నుండి ఆయన మనస్సు నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ సనక సనందన సనత్కుమార సనస్సుజాతులు అనేటువంటి కుమార సర్గము, అలాగే నారద మహర్షి. ఆ తర్వాత ఈ నవబ్రహ్మలు అనేటువంటి వారు, అంటే 9 మంది ఈ ప్రజాపతులు నవబ్రహ్మలు అంటారు. వీరు కూడా ఆ తర్వాత బ్రహ్మ నుంచి వచ్చారు, చతుర్ముఖ బ్రహ్మ నుంచి వచ్చాక వీళ్ళని బ్రహ్మలు ఎందుకు అన్నారు మరి? అంటే వీరి ద్వారా ఈ మొత్తం సృష్టి కార్యక్రమం, మిగతా ఉన్నటువంటి దేవతలు వీరి తర్వాత వస్తారు. ఆ దేవతలు, ఆయా దేవతలు ఏ పనులు చేయాలి, బ్రహ్మాండములు అనేటువంటి వాటిని సృష్టి ఎట్లా చేయాలి, ఆ తర్వాత పిండాండం అనేటువంటి సృష్టిలోకి ఇవన్నీ ఎలా తీసుకురావాలి, ఇవన్నీ కూడా ఇవన్నీ చేసేటువంటి పనిని, ఆ చతుర్ముఖ బ్రహ్మ అప్పజెప్పిన పనిని వీళ్ళు చేస్తారు. అందుకని వీళ్ళందరూ కూడా బ్రహ్మలై వర్తిస్తారు. పిండాండ గర్భంలో కూడా వీళ్ళు ఈ నవబ్రహ్మలు వర్తిస్తారు. అంటే పిండాండ గర్భంలో ఎలా వర్తిస్తారంటే నవమాసములు. అందుకనే మనం తల్లి గర్భంలో 9 నెలలు పెరుగుతాం. ఏ మాసంలో ఏ విధంగా ఈ లోపల పెరిగేటువంటి పిండం పెరగాలో అది ఈ ప్రజాపతులు, ఈ 9 మంది కూడా వాళ్ళ కార్యక్రమం. అందువల్ల ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ కార్యక్రమం చేస్తే 9 మాసాలు గర్భం పెరుగుతుంది, పిండం తల్లి గర్భంలో పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఈ రెండు సమానమైనటువంటి ప్రక్రియలే అని మనకి చెప్పబడింది. అయితే బ్రహ్మాండ గర్భంలో అవి ఎలా వస్తాయో పిండాండ గర్భంలో ఇవి కూడా అలాగే వస్తాయి. ప్రజాపతి అనగా సృష్టిలోని కాల ప్రమాణములు వాటిని క్రమము తప్పకుండా పనిచేయించేటువంటి ప్రజ్ఞ. ఈ సృష్టిలో అనేకమైనటువంటి కాల ప్రమాణాలు ఉన్నాయని చెప్పుకున్నాం మనం. ఈ కాల ప్రమాణాలు తప్పకుండా అలాగే ఎలా పనిచేస్తాయి? మన కాల ప్రమాణం అంటే మనం అనుకుంటాం మన గడియారం మన కాల ప్రమాణం అనుకుంటాం మనం. గడియారం కాల ప్రమాణం కాదు. కాల ప్రమాణం అలా ఎప్పుడు పనిచేస్తూ ఉంటే ఆ కాల ప్రమాణంలో ఉన్నటువంటి విభాగాల్ని ఎవరికనే మనం తెలుసుకోవడం కోసం ఒక యంత్రాన్ని మనం తయారు చేసుకున్నాం. అంతేకాని గడియారం కాల ప్రమాణం అనుకుంటే గడియారం ఆగిపోతే కాలం ఆగిపోయిందా? అలా అయిపోతే ఈ సృష్టి ఏమైపోతుంది? కాబట్టి గడియారం కాల ప్రమాణం కాదు. ఈ కాల ప్రమాణం అనేటువంటిది దాన్ని మనం గడియారం ముందుకెళ్తే వెళ్ళచ్చు, వెనక్కి వస్తే అవచ్చు, ఆగిపోతే ఆగిపోవచ్చు. కానీ ఈ మిగతా కాల ప్రమాణాలు అనేటువంటివి అవి నిరంతరం అవి అలాగే ఎలా పనిచేస్తాయి, అందులో ఉంది విశేషం అంతా కూడా. వాటిని క్రమం తప్పకుండా పనిచేసేటువంటి ఆ పని చేయించేటువంటి ప్రజ్ఞ ఉంటుంది. ఆ ప్రజ్ఞని ప్రజాపతి అని అంటారు. అంటే సంవత్సరములు, ఋతువులు, అయనములు, అయనం అంటే దక్షిణాయనం, ఉత్తరాయణం, తర్వాత మాసములు, ఇలాగా పెద్ద పెద్ద కాల ప్రమాణం దగ్గర నుంచి చాలా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కాల ప్రమాణం దాకా ప్రమాణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అదే క్రమంలో వర్తిస్తాయి.
ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం మనం పుట్టినప్పటి నుంచి మన శరీరంలో వరకు కూడా ప్రకృతిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఒకే క్రమంలో ఇవన్నీ మళ్ళీ మళ్ళీ వర్తిస్తూ ఉంటాయి. అందుకనే మనం మొక్కల్ని వాటిని వాటి పెరుగుదలని తర్వాత పంటలు మొదలైనటువంటి వాటిని వీటన్నిటిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ కాల ప్రమాణాన్ని బట్టి ఇవి పనిచేస్తుంటాయి. వీటన్నిటినీ కూడా పొరపాటున అటు ఇటు అవ్వకుండా అలాగే నడిపించేటువంటి శక్తి ప్రజాపతి, ఆ ప్రజ్ఞ అన్నమాట అది. దీన్ని బట్టే మనకి ఈ గ్రహముల యొక్క గమనములు, ఈ గ్రహం యొక్క గమనములు అనేటువంటివి కూడా కాల ప్రమాణంతో సంబంధం కలిగి ఉంటాయి. ఉదాహరణకి మన భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంది, తల చుట్టూ తల కూడా తిరుగుతుంది. ఈ సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించినటువంటిది మనం భూమిని నిలిచిన వాళ్ళకి సూర్యుడు మన చుట్టూ తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి. అలాగా 24 గంటలు మనకు పడుతుంది. ఇలా మనం చూస్తే అలాగే చంద్రుడు, ఈ చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఈ చంద్రుడి యొక్క గమనం అనేటువంటిది దానికి కూడా మనం సరైనటువంటి లెక్కలున్నాయా, ఇలాగా సరిగ్గా అలాగే అలాగే తిరగడం అనేటువంటిది. దానివల్ల మనకి ఈ ప్రమాణాలు అనేటువంటివి ఏర్పడతాయి, కాల విభాగాలు అనేటువంటివి. ఈ చంద్రుడి యొక్క గతి ఉదాహరణకి 27 రోజులు మనకి ఈ భూమి చుట్టూ ఉన్నటువంటి విభాగాన్ని 27 రకాలైనటువంటి విభాగాలుగా చేస్తే అది 27 నక్షత్రములు అంటారు. వాటి నుంచి చంద్రుడు తిరుగుతూ ఉంటే అవి ఒకసారి తిరిగి వచ్చేప్పటికి 27 పూర్తి మళ్ళీ 28 ప్రారంభం అవుతుంది. దీని మీద ఆధారపడే మానవ స్త్రీకి, ఆరోగ్యంతో ఉన్నటువంటి మానవ స్త్రీకి ఋతుక్రమం అనేటువంటిది 27 రోజులు పూర్తయి, 28 రోజు వచ్చేప్పటికి మళ్ళీ ఋతు ప్రవర్తనం అనేటువంటిది వస్తుంది. ఈ క్రమాలన్నింటినీ కూడా సక్రమంగా నడిపించేటువంటి దేవతలే ప్రజాపతులు. అందుకనే ఏమన్నారు, ప్రజాపతి చరతి గర్భే అంతః, ప్రజాపతి గర్భములో తిరుగుతూ ఉంటాడు. అంటే అర్థం ఏంటంటే మరి స్త్రీ గర్భంలో ఈ రకమైనటువంటిది సరిగ్గా అలాగే నడిపించడం అనేటువంటిది ఆ ప్రజ్ఞ, ప్రజాపతి అనేటువంటి ప్రజ్ఞ పనిచేస్తుంటాడు కాబట్టి అది జరుగుతుంది. దానివల్లే సంతానోత్పత్తికి కారణమవుతుంది. అది సరిగ్గా ఆరోగ్యంగా ఉన్నప్పుడు అది జరుగుతుందని, లేదండి అప్పుడు ఆ క్రమం తప్పిందంటే మనం తప్పించుకుంటే తప్పుతుంది. మానవుడికి మిగిలినటువంటి వాళ్ళకి, అంటే మిగిలినటువంటి పశుపక్ష్యాదులు జంతువులు వాటికి మానవుడికి తేడా ఏమిటంటే, మానవుడు ఆ ఉన్నటువంటి వాటిని తప్పించుకోవడం చేయగలడు, ఒక స్వాతంత్ర్యం ఉంది, కానీ దానివల్ల బాధపడుతూ ఉంటాడు. కానీ ఆ జీవులు అలా జరగవు. అందువల్ల ఇవన్నీ కూడా నడిపించడానికి కావాల్సినటువంటి ఒక ప్రజ్ఞ అది లోపల పనిచేస్తుంది. ఈ ప్రజా అనేటువంటి పదానికి సంతానము అని కూడా అర్థం. ప్రజాపతి అనే పదంలో ప్రజా అనేటువంటి పదం ఉంది కదా, ఆ ప్రజా అనేటువంటి పదానికి సంతానం అని అర్థం. అలాగే ప్రజననము అనేటువంటి ప్రక్రియ, ప్రజననము అంటే సంతానోత్పత్తి అని అర్థం. అలాగే సృష్టి ప్రక్రియ అంటే ఇక్కడ 2 ప్రక్రియలు ఉన్నాయి, ఒకటి సృష్టి ప్రక్రియ, ఇంకోటేమో సంతానోత్పత్తి ప్రక్రియ. సృష్టి ప్రక్రియ అంటే క్రియేషన్, సంతానోత్పత్తి అంటే రీప్రొడక్షన్. క్రియేషన్ రీప్రొడక్షన్ ఈ రెండింటికి కూడా తేడా ఉంది. సృష్టి సంతానోత్పత్తి ఈ రెండింటికి కూడా తేడా ఉంది. ఈ రెండు కూడా 2 వేర్వేరు స్థాయిలకు సంబంధించినటువంటివి ఈ 2 ప్రక్రియలు. సంతానోత్పత్తి లేక పిండోత్పత్తి అనేటువంటి ప్రక్రియని ప్రవర్తింపజేసేటువంటి ప్రత్యేకమైనటువంటి దేవతాగణము ఉన్నారు, వారినే పితృదేవతలు అని మనం చెప్పుకున్నాం.
పితృదేవతలంటే శరీరం వదిలేసి వెళ్ళిపోయినటువంటి వారు గారు పితృదేవతలంటే. పితృదేవతలంటే సంతానోత్పత్తికి కావలసినటువంటి ఏర్పాటుని చంద్రుని కిరణముల ద్వారా చేసేటువంటి దేవతలు వాళ్ళు పితృదేవతలంటే. వాటి గురించి మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. ఈ సంతానోత్పత్తి అనేటువంటిది ప్రకృతికి దేవతలకు సంబంధించినటువంటి ఒక ప్రక్రియ. అంటే ఈ సృష్టిలో ఈ సృష్టి మొత్తం అంతటిని కూడా ఆ పురుషుల నుంచి బయటికి అసలు రావడానికి మూలమైనటువంటిదే ఆయన యొక్క శక్తి లేక ప్రకృతి. ఆ ప్రకృతి కూడా ప్రకృతిలో కూడా మనకి అపరా ప్రకృతి, పరా ప్రకృతి, మూల ప్రకృతి అని మూడు స్థాయిల్లో మనకు చెప్పబడింది. అంటే ఈ భౌతికమైనటువంటి సృష్టి ఇదంతా కూడా ఇది పరా ప్రకృతి అనేటువంటిది. దీనికంటే పైన పనిచేసేటువంటిది అపరా ప్రకృతి. ఈ రెండింటిని కూడా వెనకాలన్నటువంటిది ఆ పరమ పురుషుడు. ఆయనతో ఆయన నుంచే వెంటనే వచ్చి ఆయనతో పనిచేసేటువంటిది అది మూల ప్రకృతి. అయితే మూడు కూడా ప్రకృతిలో భాగమే, కానీ అది మూల ప్రకృతి, అది అపరా ప్రకృతి. కిందకు వచ్చేప్పటికీ ఈ కిందకు వచ్చింది అపరా ప్రకృతి, మధ్యలో ఉన్నటువంటిది పరా ప్రకృతి. ఇలాగ మూడు ఉంటే ఈ మొత్తాన్ని ఆ ప్రకృతిని గురించి ఆయన చెప్పాడు భగవద్గీతలో. ప్రకృతి పురుషశ్చైవ విజ్జనాదేవు భావపి. ఆ పురుషుడు అనాది, అంటే ఒక ఆది అంతము అనే స్థితులు లేనటువంటి వాడు. ఈ ప్రకృతి కూడా అనాదే. అయితే మనం ప్రకృతికి బద్ధులమైనటువంటి వాడు, ఆయన ప్రకృతికి అతీతమైనటువంటి వాడు. అదే తేడా భగవంతుడికి మనకి. అందువల్ల ఈ ప్రకృతికి దేవతలకి సంబంధించినటువంటి ప్రక్రియ సంతానోత్పత్తి అనేటువంటిది. అందువల్ల స్త్రీ పురుషుల కలయిక అనేటువంటిది ప్రకృతి తన కార్యక్రమం కోసం ఏర్పాటు చేసింది. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. స్త్రీ పురుషుల కలయిక అనేటువంటిది కేవలం కామవాంచ కోసం, మన పరితృప్తి కోసం అని మనం భావిస్తాం. కానీ ఇది అసలు నిజంగా ప్రకృతి అనుమతిస్తే కదా. అందువల్ల ఇది ప్రకృతి ఏర్పాటు చేసిందేది ఎందుకోసం? తన కార్యక్రమం కోసం. అంటే జీవరాశులు మరల మరల శరీరం ధరించడం అనేటువంటిది, ఈ తరాలు ఆగిపోకుండా కొనసాగడం అనేటువంటిది ప్రకృతి ధర్మం. ఎందుకని? భగవంతుడు సంకల్పించాడు, ఆయన పరమాత్మ ఈ సృష్టిగా దిగి వద్దామని, ఇన్ని రకాలైనటువంటి జీవుల రూపంలో దిగి వద్దామని, ఇన్ని రకాలైనటువంటి శరీరాలు ధరిద్దామని. అందుకని ఆయన సంకల్పం ప్రకారమే ఆయనలో భాగమైనటువంటి ప్రకృతే ఈ ఏర్పాట్లన్నీ చేసింది. అందువల్ల అది కొనసాగడం అనేటువంటిది ఆ భగవంతుడి సంకల్పం. దాన్ని బట్టి ప్రకృతి ఇవన్నీ ఏర్పాటు చేసింది. దీన్ని అనుసరించే జీవుల్లో ఈ లైంగిక ప్రక్రియ, అంటే సెక్షువల్ యాక్ట్ అంటారే, అది ఏర్పాటైనటువంటిది ఈ ప్రకృతి ఏర్పాటు చేసినటువంటిది. ఎందుకంటే దానివల్ల సంతానోత్పత్తి అనేటువంటిది జరిగి ఈ తరాలు అనేటువంటివి అవి ఆగిపోకుండా ఈ జీవులు పుట్టడం అనేటువంటిది కొనసాగాలి. అందుకోసం ప్రకృతి ఏర్పాటు చేసింది. అయితే వృక్షాల్లోనూ, పక్షుల్లోనూ, జంతువుల్లోనూ ఇది ప్రకృతి ధర్మాన్ని అనుసరించే పనిచేస్తుంది, కానీ అటు ఇటు బెసగదు. అంటే ప్రకృతి ధర్మాన్ని అనుసరించి అంటే ఎప్పుడు అది అవసరమో దాన్ని బట్టి ప్రకృతి వాటిల్లో పనిచేస్తుంది.
దాన్ని బట్టే క్రిమి కీటకాదులు గాని పక్షులు గాని లేదా జంతువులు గాని వృక్షాలు గాని ఇవన్నీ కూడా దాన్ని అనుసరించి ఈ రకమైనటువంటి ప్రక్రియను చేస్తాయి. మరి మానవుడి వైపుకి వస్తేనో అక్కడ ఉంది పేచి అంత. ప్రాచీన కాలంలో ఉండేటువంటి మానవ జాతి సంతానోత్పత్తి ప్రక్రియ అనేటువంటి దాన్ని ఒక పవిత్రమైనటువంటి యజ్ఞంగా భావించేవాళ్ళు. ప్రాచీన కాలంలో ఉన్నటువంటి మానవ జాతి అంటే ఇప్పుడు మనం మన చరిత్రకారులు వాళ్ళు ఏమన్నా రాస్తారు, వాళ్ళు ఎప్పుడో ప్రాచీన శిలాయుగంలో ఉన్నటువంటి మానవులు అనాగరికులైనటువంటి వాళ్ళు ఇలాగన మనం చదువుకుంటాం. ఎవరినైతే మనం అలా అనుకుంటున్నామో వాళ్ళు కూడా ప్రకృతి సహజంగా ఇది ఒక పవిత్రమైనటువంటి యజ్ఞంగా వాళ్ళు భావించేవాళ్ళు. అందువల్లనే ఈ విషయంలో మానసికంగా శారీరకంగా పవిత్రత అనేటువంటిది పాటించేవాళ్ళు వాళ్ళు. ఇది మనం ఇప్పుడున్నటువంటి నాగరికతలో ఉన్నటువంటి మానవుడికి ఇది తొందరగా బాధపడటం ఎందుకని మనం దాన్ని మర్చిపోయాం. మానవులు మాత్రమే, మళ్ళీ మిగతా జంతువులు పక్షులు వాళ్ళు మర్చిపోలే, అవన్నీ కూడా అలాగే ఉన్నాయి. మానవుడికి మాత్రం నాగరికత మానిపోయేప్పటికీ ఇదేదో కొత్త, వాళ్ళంతా అనాగరికులు, మనం చాలా నాగరికులైనటువంటి వాళ్ళం అని ఒక అభిప్రాయం మనకు ఉంటూ ఉంటుంది. ఒకసారి ఒక అతను అన్నాడు, ఆయన వాళ్ళ తల్లిదండ్రుల కంటే ఎక్కువ చదువుకున్నాడు. నిజమే, పాపం వాళ్ళ తల్లిదండ్రులు పల్లెటూళ్ళలో ఉన్నవాళ్ళు, ఏదో పొలం పనులు చేసుకునేవాళ్ళు, చదువురాదు. అతను పట్టణాల్లోకి వచ్చాడు, చదువుకున్నాడు విశ్వవిద్యాలయంలో, ఏదో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యాడు, పిహెచ్డీ చేశాడు, ఇవన్నీ చేసి బాగానే ఉంది. అంతవరకు బాగానే ఉంది. అతను ఏమన్నాడంటే, మా తల్లిదండ్రులకు అసలు ఏమి జ్ఞానం లేదు, అసలు ఏమీ తెలియదు, ఏమి జ్ఞానం లేనటువంటి వాళ్ళు అన్నాడు. అంటే అప్పుడు మా గురువుగారు అన్నారు, అదే నిజమైతే నువ్వు పుట్టుండేవాడు కావద్దురా పిచ్చివాడా అన్నారు. మా తల్లిదండ్రులకి వీడు మాత్రం జ్ఞానం లేకపోతే వీడు ఎలా పుడతాడు, అంటే వీడికి ఆ మాత్రం జ్ఞానం వీడికే లేదు. అంటే మనం చదువుకున్నంత మాత్రాన, మన తల్లిదండ్రులకు చదువు రానంత మాత్రాన వాళ్ళకంటే మనం జ్ఞానవంతం అనుకుంటే అలాగే ఉంటుంది. అలాగే ఆ ప్రాచీన కాలంలో ఉన్నటువంటి వాళ్ళకంటే మనం చాలా ఏదో పెద్ద నాగరికులం. ఇప్పుడు వాళ్ళు పాప అనాగరికులు, ఆదిమ జాతి వాళ్ళు, పాతరాతి యుగం వాళ్ళు, ఇలాంటి అభిప్రాయాలన్నీ వాళ్ళని మనం పెట్టుకోవడం ఎంత హాస్యాస్పదమైనటువంటిది. అందువల్ల వాళ్ళు ఇవన్నీ పాటించేవారు. ఈ పవిత్రత అనేటువంటిది, మానసికమైన శారీరకమైనటువంటి పవిత్రత అనేటువంటిది చాలా అవసరం. దానికి సంబంధించినటువంటిదే ఏకపత్ని వ్రతం, పాతివ్రత్యం అనేటువంటిది. మనం కథల్లో చదువుతూ ఉంటాం పతివ్రతలు అనేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా అని. తర్వాత వాడు ఏకపత్ని వ్రతుడు అని, ఇవన్నీ కూడా ఏమిటో వాళ్ళు చేరస్తారప్పుడు అయ్యా కథలు అలా ఉంటాయిలే అని మనకి అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మనకి వాటి యొక్క విలువ తెలియదు కాబట్టి. మరి అవి ఎందుకు పాటించాలి, ఏమిటి అనేటువంటిది ఇదిగో ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాలను జాగ్రత్తగా మనం వివరించుకుని మనం అధ్యయనం చేస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. మనకి సంతానోత్పత్తి అనేటువంటి విషయంలో సత్సంతానము అంటే మంచి సంతానం అనేటువంటిది పొందాలి. మంచి సంతానం అంటే వాళ్ళు మంచి ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు అవ్వాలి, లోకానికి మంచి పనులు చేసి మంచి పనికొచ్చేటువంటి వాళ్ళు అవ్వాలి. అలాంటి వాళ్ళు పుట్టాలంటే ఎలా ఉండాలి, అదిగో అటువంటిది పవిత్రత అనేటువంటిది. ఈ విషయాన్ని సంబంధించినటువంటివి ఇంకా కొన్ని విశేషాలు అంశాలు ఉన్నాయి, అది మనం వచ్చే భాగంలో చెప్పుకుంటాం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం లోకా సమస్తా సుఖినో భవంతు. ఆనంద కందం అరవింద దళాయతాక్షం నిష్పంద బోధమవికారమన ప్రకాశం
యోగీంద్ర సాంద్ర రసభావ సుధైకధారం పద్మాపతిం భజత మంగళకాంతికాంతం అనంతార్య సుతం దేవం సర్వలోక హితైషిణం యోగినం భిషజం ధీరం కృష్ణం వందే జగద్గురుం ఓం అస్మత్ గురుభ్యో నమః. పురుష సూక్తంలోని మంత్రాలకు విశేషమైనటువంటి అర్థాలని మనం వివరించుకుంటున్నాం. ఈ ప్రాచీన కాలంలో ఉండేటువంటి మానవ జాతి వారు ఈ పవిత్రతను పాటించేవారు. దానికోసం ఏకపత్ని వ్రతం, పాతివ్రత్యం అనేటువంటిది వాళ్ళు పాటించడం వల్ల పుణ్య చరిత్రలైనటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు, అటువంటి సంతానాన్ని వాళ్ళు పొందేవారు. ఇప్పుడు సంతానం పొందడం అనేటువంటిది ఒక యజ్ఞం కింద చెప్పబడుతుంది. మనకు వేదాల్లో కానీ పురాణాల్లో కానీ వాటిల్లో కూడా వాళ్ళు సంతానం పొందడం కోసం ముందు తపస్సు చేసేవారు. తపస్సు చేసి సత్పురుషులైనటువంటి వాళ్ళు, అంటే మంచివాళ్ళైనటువంటి స్త్రీ సంతానం కానీ పురుష సంతానం కానీ వాళ్ళని పొందాలి అనేటువంటిది సంకల్పంతో గురువుని ఆశ్రయించి, పెద్దలను ఆశ్రయించి వాళ్ళ ఆశీస్సులు పొంది తపస్సు చేసి అప్పుడు ఈ పవిత్రమైనటువంటి విధంగా వాళ్ళు ఈ సంతానం పొందేవాళ్ళు. దానివల్ల వాళ్ళు దేవతలు చేసేటువంటి యజ్ఞం ఏదైతే ఉందో, ఈ సృష్టి యజ్ఞం అనేటువంటిది, అలాగే ఈ పిండాండోత్పత్తి, జీవులు యొక్క ఉత్పత్తి అనేటువంటిది, వీటి ఈ యజ్ఞంలో వీళ్ళు సహకరించినటువంటి వాళ్ళు అవుతారు. అప్పుడు అంటే సామాన్యంగా అందరూ కూడా సంతానాన్ని పొందుతారు, కానీ ఒక ఉత్తమమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి సంతానాన్ని మనం కనుక పొందినట్లయితే దానివల్ల ఆ దేశానికి, జాతికి, సమాజానికి ఎంతో మనం సేవ చేసినటువంటి విశిష్టత కలుగుతుంది. అలా కాకుండా కేవలం కామదాసులై ఇంద్రియ పరితృప్తి కోసం మాత్రమే స్త్రీ పురుషులు కలిస్తే దాని ఫలితంగా పుట్టేటువంటి సంతానం లోకకంటకులు అవుతారు, బుద్ధిహీనులు అవుతారు, మూర్ఖులు అవుతారు, రాక్షస గుణాలతో వాళ్ళు పుట్టి వాళ్ళందరినీ కూడా పీడిస్తూ ఉంటారు. ఇది మనం ఎప్పుడో కథల్లో చదువుకునేటువంటిదే కాదు. ఈ రాక్షస గుణాలతో ఉన్నటువంటి వారు, వారి వల్ల సమాజం ఎంత బాధింపబడుతుందో మనం చూస్తూనే ఉంటాం ఎప్పుడైనా సరే. అందువల్ల సంతానం కలగడం అనేటువంటిది ఎలాగో తప్పదు, కానీ ఆ పవిత్రత అనేటువంటిది పాటించి ఆ విధమైనటువంటి దాంతో సంతానం పొందితే అది యజ్ఞంగా భావించి ఒక పవిత్రమైనటువంటి యజ్ఞంగా తెలుసుకొని సత్సంతానాన్ని మనం పొంది ఆ సంతానాన్ని మనం సమాజానికి అర్పిస్తే, అర్పించడం అంటే ఏం లే, వారిని మంచివారుగా వారిని పెంచి తయారు చేసి సమాజానికి మంచి శ్రేయస్కరమైనటువంటి వారుగా మనం అర్పించాలి. అది మనం చేయవలసినటువంటిది. అలాగా మానవ జాతి అందరూ కూడా ఆ విధంగానే పాటించేవారు ఆ కాలంలో. దేనైతే మనం ఏదో ప్రాచీనులు, అనాగరికులు అంటున్నామో ఆ ప్రాచీన కాలంలో వాళ్ళు, అప్పుడు ఉన్నటువంటి మానవ జాతి మొత్తం అలాగే ఉండేవారు, ధర్మం అనేటువంటి మార్గంలో ఉండేవారు. అందుకని ఆ ప్రాచీన కాలంలో ఉన్నటువంటి దాన్నే మనం వేదకాలం అని కూడా అనొచ్చు. ఆ కాలంలో స్త్రీ అంటే జగన్మాత యొక్క ఒక ప్రతీకగా
పరమ పవిత్రమైనటువంటి మాతృమూర్తిగా భావింపబడేది కానీ ఒక తుచ్ఛమైనటువంటి కామ